పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఉద్యమ కళాకారుల జిల్లా కమిటీ నియామకం. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ కళాకారులు తమ ఆటపాటలతో తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలు కల్పించడం పట్ల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భుజాన గొంగడు వేసుకుని కాలికి గజ్జు కట్టిన అసలు సిసలైన కళాకారులు పొట్టచేత పట్టుకుని జీవనం సాగిస్తుంటే ఆటాపాటా తెలియని నకిలీ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ కళాకారులు. ఇప్పటికైనా అసలు కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ ఉద్యమ కళాకారుల ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని నిరుద్యోగ కళాకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా నిరుద్యోగ ఉద్యమ కళాకారుల రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులు గోస్కుల రమేష్, జిల్లా అధ్యక్షులు దుబాసి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సురేష్, బాణయ్య, రవికుమార్, సంపత్, ప్రధాన కార్యదర్శి గాజుల రమేష్, కోశాధికారి ఎండి రజాక్ మరియు కమిటీ సభ్యులుగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు శ్రీమూర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కళాకారులకు దండాలు వెలుగుమా, మా కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగి మా రుణము తీర్చుకుందుమా. అమ్మా ముందు బిడ్డల కన్నావమ్మా, అమ్మా కళాకారుల కన్నావమ్మా, అమ్మా కళాకారుల కన్నావమ్మా, అమ్మా మంచి వీరుల కన్నావమ్మా. కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెలుగునా, నా కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగి నా రుణము తీర్చుకుందునా. అమ్మా ముద్దు బిడ్డల కన్నావమ్మా, అమ్మా మంచి కాలువుల కన్నావమ్మా, అమ్మా మంచి వీరుల కన్నావమ్మా, అమ్మా తొలి పొద్దుల కన్నావమ్మా. ఈనాటి పత్రిక సమావేశం ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నామంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాకారులకు సంబంధించినటువంటి కమిటీలు బాడీలు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆ బాడీ మెంబర్స్ను పెద్దపల్లి పట్టణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎందుకోసం అంటే, తెలంగాణ ఉద్యమంలో మలిదశ పోరాటంలో కాలుకు గజ్జకట్టి డప్పు సంగన వేసి వీధి వీధి తిరుగుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తినటువంటి ఊపినటువంటి ఘనత మా తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి ఘనత. కాబట్టి మాకు ఈ తెలంగాణ కళాకారులకు అప్పుడు స్టార్టింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకారులకు జాబ్ ఇస్తా అని చెప్పి అనడం జరిగింది. అందులో భాగంగా మాకు 550 మంది కళాకారులకు జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ 550 మందిలో 250 ఫేక్ కళాకారులు ఉన్నారు, ఇంకా 250 మంది నిజమైనటువంటి కళాకారులు ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు దయచేసి మా బతుకులు మొత్తం ఆగమైపోయినాయి, తెలంగాణ ఉద్యమం కోసం మా జీవితాలే నాశనం చేసుకున్నాం, 6.5 సంవత్సరాల నుంచి తిరగని గడపలేదు, తిరగని మంత్రులు లేరు, తిరగని ఆఫీసుల్లో, అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు ఈ ఉమ్మడి 10 జిల్లాల తరఫున జిల్లాకు 50 నుంచి 60 పోస్టులు మాకు తక్షణమే స్పందించి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే పాత నోటిఫికేషన్ అయినా మాకు ఇంకొక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి 50 నుంచి 60 పోస్టులు ఇస్తారని మేము వేడుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు స్పందించాలని ఈ సమాపకంగా కోరుచున్నాం. ఇప్పుడు